ఢిల్లీ దొరలు 4 కోట్ల ప్రజల మధ్య యుద్ధం జరగబోతుందన్నారు మంత్రి కేటీఆర్. ఎవరెన్ని స్కెచ్లు వేసినా కేసీఆర్ సింగిల్ గానే వస్తాడు గెలుస్తాడన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు ఎన్నికల పోటీలో ఉండనని పారిపోయాడని బీజేపీతో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు కేటీఆర్. ఒక్క కేసీఆర్ను కొట్టేటందుకు ఇంతమంది షేర్లు బబ్బర్ షేర్లు తీస్మార్కాలు ఇంతమంది ఇస్తున్నారు. కానీ మేము ఎవ్వరం భయపడతలేము, మేము ఎవ్వరం భయపడతలేము. ఎందుకు సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది. ఢిల్లీ దొరలతో ఎంత దూరమైనా కొట్లాడదామన్నారు మంత్రి కేటీఆర్. ఇక్కడున్న కాంగ్రెస్ బీజేపీ సన్నాసులకు ఏం చేత కాదని విమర్శించారు. వీళ్ళు ఏం చేయాలన్నా ఏం కావాలన్నా కర్ణాటక ఢిల్లీకి పోవాల్సిందేనన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఇక్కడున్న సన్నాసులు కాంగ్రెస్ బీజేపీలతో అయితలేదు, కర్ణాటక రావాలి, గుజరాత్ రావాలి, దమ్ము లేదా, కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం లేదా, అందుకే నేను అనేది ఇటువంటి సన్నాసులు మనకు అవసరమా? బీఫామ్ కావాలంటే ఢిల్లీ, టికెట్ కావాలంటే ఎక్కడికి పోవాలి, బాత్రూమ్ కావాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, మరి ఇటువంటి బేకారాలు మనకు అవసరమా? లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామన్నారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీష్ పాల్గొన్నారు. మాదిగలపై ప్రధాని మోడీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న మోడీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలన్నారు. ఏదో శాసనసభలో తీర్మానం చేసి ఊరుకోవడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే తీర్మానం ప్రతిని మరి డాక్టర్ రాజయ్య గారితోని శ్రీహరి గారితో పాటు వెళ్లి ప్రధానమంత్రి గారు చేతికి ఇవ్వడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ సభ్యులు కూడా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. సో మిత్రులారా, తప్పకుండా రేపు జాతీయ రాజకీయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. మనకంటూ అవకాశం తప్పకుండా వస్తుంది, దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటదని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఏర్పడితే 10 రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. కూకట్పల్లిలో ఎరుకల ఆత్మగౌరవ సభలో హరీష్ పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ సలహాదారుడిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. బీజేపీ పార్టీ వాళ్ళ చీఫ్ అడ్వైజర్ ఎవరంటే తెలంగాణకు 1 రూపాయి అన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీకి చీఫ్ అడ్వైజర్. ఇవాళ వాళ్ళ పొత్తెవలతోని పవన్ కళ్యాణ్ తోని ఆయన ఏమన్నాడు, తెలంగాణ వచ్చినప్పుడు నాకు అన్నం తినబుద్దయితలేదు అన్నాడు. తెలంగాణ వస్తేనే అన్నం తినబుద్దయితలేదు, అన్నం బంద్ చేసిన తినుడు అన్నాడు. అసంటోళ్లతోని తెలంగాణ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి పక్కా ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్ట్ అని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మైనారిటీ ఆత్మీయ సమ్మేళనంలో మహమూద్ అలీ ఈ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మూసిన కళ్ళు దుకాణాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తెరిపించిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిషేధించింది, కానీ తెలంగాణ ప్రభుత్వంలో నేను జాయిన్ అయిన రోజే తెలంగాణ భవన్ లో ఈ దుకాణాలు మూసిన దుకాణాలు తెరిపిస్తానని నా జాయినింగ్ రోజు చెప్పింది. కాంగ్రెస్ వల్ల బుద్ధి దుకాణాలే నిషేధించారు, వృత్తినే నిషేధించాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇలా అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసి ఇలా వృత్తి మీద దాడులు చేస్తున్నారు. మీ సంగతి చూస్తాం, ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ, బాకీతో సహా మిమ్మల్ని కక్కిస్తాం ఉరికిస్తాం మా వాళ్ళు అనుకుంటే ఇలా చిటికేస్తాయి నిమిషాలు సార్. బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలో ప్రజలకు ఏమీ చేయవన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు నిరసన స్థిగ తగిలింది. చిట్యాల మండలం ఆరేగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు లింగయ్య. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధుపై గ్రామస్తులు నిలదీశారు. ఏ పథకాలు ఇచ్చారు? రుణమాఫీ కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, డబుల్ రేషన్ కార్డు ఇవ్వలేదు, రాలో బాబా అని చెప్పిండు. అరే సార్, మేము అబద్ధ మాత్రమా? నీకు ఓటేసి మేము అబద్ధ మాత్రమా సార్?